नमस्ते నేను మౌనిష వెల్కమ్ టు జీవనరేఖ హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రసారం చేసినందుకు గాను కృషి రత్న అవార్డ్ అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డ్ పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవనందం గారు మనతో పాటు ఉన్నారు. వన్ అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరే డైరెక్ట్గా మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్తే. మనం గత 3 నెలలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం డయాబెటీస్ గురించి. దీంట్లో హోమియో రంగంలో మీరు వైద్యం చేస్తూనే ఉన్నారు, ఎన్నో సక్సెస్ని మీరు చూశారు డయాబెటీస్కి సంబంధించి. ఎలా ఉంది అసలు? మంచి స్పందన ఉంది ప్రజల్లో. హోమియోపతిలో ఈ యొక్క డయాబెటీస్కు చికిత్స పూర్తిగా శాశ్వత పరిష్కారం అంటే ప్రజల్లో అద్భుతమైన ఆనందం కనిపిస్తుంది. వాళ్ళ ఆనందం ప్రకారంగా రిజల్ట్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకోసం ఆనందం అంటే ఇతర వైద్య విధానంలో చూసినట్టయితే ఏ వ్యాధికైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తున్నారు, దానికి ట్రీట్మెంటే లేదని చెప్పేస్తున్నారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇమ్యూనిటీ తగ్గినాక ఇమ్యూనిటీని పెంచేటువంటి మందులు ఔషధాలు ఇతర వైద్య విధానంలో లేవు, ఓన్లీ ఒక హోమియోపతి వైద్య విధానంలోనే. హోమియోపతి వైద్య విధానంలో ఎందుకుందంటే ఈ హోమియోపతి వైద్యంలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. మనం కోట్లాది మంది మనుషులు ఉన్నప్పటికీ ఒకే పోలికలు ఎవరూ ఉండరు. ప్రతి మనిషికి వేరువేరు పోలికలు ఎట్లా ఉంటాయో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అనేది ఒక శరీర తత్వం అంటారు. ఆ తత్వం మీద వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. అందుకే దీన్నే మూలాలు అంటారు. ఒక వృక్షానికి మూలాన్ని అయితే వేర్లు తీసేస్తే కూకటి వేర్లతో ఎట్లా అయితే పోతుందో అదేవిధంగా ప్రతి మానవుని లోపల ఉద్భవించేటువంటి వ్యాధులు కూడా ఈ కలుపు మొక్కలు వృక్షాలు లాంటివే. వాటికి శాఖలు నరుకుతూ ఉంటే మళ్ళీ గ్రోత్ అట్లాగే కంటిన్యూ అయితేనే ఉంది. కాబట్టి దానికి అట్లా ఈ శాఖలు నరకడం వల్ల వాటి శాఖలు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి దానికి అసలైన రూట్ ఏంది, రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేసేది హోమియోపతి వైద్య విధానం. రూట్ కాజ్ అంటే ఏంది? సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే 4 కాన్స్టిట్యూషన్లు ఈ యొక్క హనుమాన్ గారు ఈ హోమియోపతి వైద్య విధానంలో పెట్టడం జరిగింది. దాన్ని సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్, ఎడ్రోజినేటిక్ కాన్స్టిట్యూషన్, ఈ శరీర తత్వం అంటారు వీటిని. వీటి లోపల మళ్ళీ ఇన్ని ఇంకా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా క్లియర్గా అవగాహన చేసుకొని వారి శరీర తత్వం మీద డ్రగ్ ఇచ్చినట్టయితే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. వ్యాధి ఇంటర్నల్గా డిజార్డర్ ఏదైతే ఉందో, లోపల మనకు వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి బయటకు లక్షణాల రూపంలో బయట కనిపిస్తుంది. అంటే వ్యాధి యొక్క ప్రతిబింబం అన్నమాట. లక్షణాలు అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి వ్యాధి యొక్క ప్రతిబింబమే లక్షణాలు. ఆ ప్రతిబింబాన్ని చూసి టార్గెట్ని కొట్టడం. ఎగ్జాంపుల్ మన ఈ ద్రౌపది స్వయంవరం తెలుసు కదా. ద్రౌపది స్వయంవరం అంటే స్వయంవరం పెట్టింది అర్జునుడికి. అప్పుడు ఏం చేస్తారు? స్వయం మత్స్య యంత్రం పెడతారు మీద, చేప పైన ఆడుతూ ఉంటే దాని యొక్క ప్రతిబింబాన్ని నీళ్ళలో చూసి ఆ టార్గెట్ని కొట్టాలి. ఎంతోమంది రాజులు, పెద్ద పెద్ద రాజులు వస్తారు, బలవంతులు వచ్చినా కానీ సక్సెస్. ఏకాగ్రత ఉన్నటువంటి అర్జునుడు ఒక్కడు మాత్రమే ఏ యొక్క దాని ప్రతిబింబం చూసి దాన్ని ఛేదించినట్టు ప్రతి హోమియోపతి డాక్టర్ కూడా ఈ యొక్క లోపల ఇంటర్నల్ డిజార్డర్ను గుర్తుపట్టి ఆ బయటకు వచ్చిన సిమ్టమ్స్ను గుర్తించి కరెక్ట్ మంది ఇచ్చినప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, శాశ్వత పరిష్కారం అవుతుంది. నిన్న ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి. ఆమెకు గత ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏమంటారు, ఇరిటేబుల్ బబుల్ సిండ్రోమ్ అంటారు దాన్ని. ఇరిటేబుల్ బబుల్ సిండ్రోమ్ అంటే రోజుకు 20-30 సార్లు మోషన్ పోతుంది. కదిలితే మోషన్, లేస్తే మోషన్, నడిస్తే మోషన్, టిఫిన్ చేస్తే ఈ యొక్క బాత్రూమ్ వస్తూ ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, ఒక కాల్ తీసుకుని మాట్లాడదామండి. సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు చెప్పండి, ఎక్కడ నుంచి? అచ్చా, ముషీరాబాద్ సత్యనారాయణ గారా? సార్ 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 చెప్పండి సార్. పెద్ద మనిషి ఇంకోటి ఏంటంటే భార్య గురించి కొంచెం ఆలోచించాను నేను.
ओके ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు చాలా సీనియర్ మోస్ట్ పెద్ద ఆయన ఒక బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు ఈయన గత 4-5 నెలల నుంచి మన దగ్గర ట్రీట్మెంట్ ఫిషర్ కు తీసుకుంటున్నాడు ఇంకా ఇతర సమస్య మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అద్భుతమైన రిజల్ట్ సత్యనారాయణ గారు మీ యొక్క అనుభవం ప్రకారంగా హోమియోపతి స్లో యాక్షన్ ఆ స్పీడ్ యాక్షన్ ఆ చెప్పండి ओके होमियोपति వైద్యంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తగలాలంటే ఇప్పుడు చెప్పాను కదా హోమియోపతి డాక్టర్ అంటే అర్జున్ లాగా ఏకాగ్రత ఉండాలి ఇంటర్నల్ గా డిరేంజ్మెంట్ సింప్టమ్స్ రూపంలో బయట కనిపిస్తాయి ఆ సింప్టమ్స్ క్యాచ్ చేసి కరెక్ట్ మందు కొట్టినప్పుడే లోపల ఉన్న టార్గెట్ క్యూర్ అవుతది డిసీజ్ క్యూర్ అవుతది ఇప్పుడు చెప్పాను కదా 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తుంది రోజుకి 20 సార్లు మోషన్ లేడీకి ఆమె టీచర్ బయటకి వెళ్ళాలంటే భయము నా దగ్గరికి వచ్చాక ఏమంటే ఇట్లా అవ్యస్ ఉంది సార్ అన్నది ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే రోజుకు లూజ్ మోషన్స్ వస్తూ ఉంటుంది సరే అమ్మ ఆమె కేసు మొత్తం తీసుకొని మెడిసిన్ ఇచ్చిన 24 అవర్స్లో మార్పు 1 మంత్లో మ్యాక్సిమం తగ్గింది 2 నెలలు నిన్నటికి 2 నెలలు అయిపోయింది మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది సార్ నాకు రోజుకు 1 టైం ఎమోషన్ వస్తుందని ఎంత అద్భుతం 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవించినటువంటి ఐబిఎస్ బౌల్ సిండ్రోము పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోయి గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్ దగ్గర మందులు వాడితే ఒక్కరోజు టాబ్లెట్ వేసుకుంటే ఒకరోజు తగ్గాలి మళ్ళీ నెక్స్ట్ డే అయ్యకపోతే మళ్ళీ ఎప్పటిలాగా ఈ విధంగా సప్రెస్ చేస్తూ తొక్కబడినటువంటి వ్యాధిని మూలాలతో తీసేసిందంటే హోమియోపతి వైద్య విధానం కాబట్టి ఇలాంటి వ్యాధులు ఎంతోమందికి హైదరాబాద్లో ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి వ్యాధులను హోమియోపతి వైద్యం ద్వారా మన దగ్గర శాశ్వతంగా తగ్గుతుందంటే ప్రజలకు ఈ యొక్క అవగాహన కలగాలి ప్రజల్లో ఈ చైతన్యం రావాలి నాది అయితే యూట్యూబ్ లింక్ ఆడ బయట ముంగట స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఆ యూట్యూబ్ ఓపెన్ చేయండి ప్రజలారా ముఖ్యంగా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ప్రజల అభిప్రాయాలు ఎలాంటి సక్సెస్ ట్రీట్మెంట్ ఉంది అనేది ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు మాట్లాడారు కదా గత 2-3 నెలల నుంచి నాకు ఈ ఒక హెచ్ఎంటీవీకి ఫోన్ చేద్దామంటే కలుస్తలే సార్ అని చెప్పింది ఈయన అదృష్టం లక్కీగా ఇవాళ కలిసింది ఇట్లా చాలామంది నేను పోయిన వారంలో 10 పేజీల మిస్ కాల్ పడ్డాయి 10 పేజీల మిస్ కాల్ అంతమంది ట్రై చేస్తున్నారు ఫోన్ కాల్ ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఫోన్ వస్తే ఎక్కువసేపు ఇవ్వలేరు కాబట్టి ముఖ్యంగా ప్రజలకు ఈ అవగాహన కలగాలంటే యూట్యూబ్ నా యొక్క ఛానల్ ఉంది డాక్టర్ డాట్ బస్వానందం అని మీరు ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ప్రజలకు ఇప్పుడు నేను చెప్పిన లేడీ వీడియో కూడా అందులో ఉన్నది ప్రజల చైతన్యం కోసమే ఈ యొక్క అభిప్రాయాలు కానీ సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఈ వైద్య విధానం పట్ల అవేర్నెస్ లేదు అసలు హోమియోపతి డాక్టర్ అంటే ఏంది చిన్న చిన్న గోరిల డాక్టర్ కదా అనుకుంటారు కానీ చిన్న గోరిల డాక్టర్లకు ఎంబీబీఎస్ కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయనేది ప్రజలకు తెలియదు ఎంబీబీఎస్ రావాలంటే ఎంసెట్ రాయాల్సిందే బిహెచ్ఎంఎస్ హోమియోపతి రావాలంటే ఎంసెట్ రాయాల్సిందే ఎంబీబీఎస్కి ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ బిహెచ్ఎంఎస్ అంటే ఏంది బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ దీంట్లో ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు 5 ఎంబీబీఎస్కి ఉన్నటువంటి సబ్జెక్టులు 18 ప్లస్ వాళ్ళకి ఒకటి ఇక్కడ ఫార్మకాలజీ ఎక్కువ ఉంటుంది ఆ ఫార్మకాలజీ ఒక సబ్జెక్టు తక్కువ మిగతా ఎంబీబీఎస్ సబ్జెక్టు అన్నీ చదవాలి మళ్ళీ హోమియోపతి 5 సబ్జెక్టులు ఎక్కువ ఎక్స్ట్రా చదవాలి కాబట్టి ఈ విషయాలు ప్రజలకు ఎక్కువరికి తెలియదు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నేనున్నా నేను హోమియోపతి డాక్టరు అడ్వకేట్స్కు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే నాకు తెలుస్తుందా తెలియదు అడ్వకేట్ల వాళ్ళ ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ ఏంటి మాకు తెలియదు కదా అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ నాకు తెలుస్తాయా తెలివాయి అందులో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి అదేవిధంగా ఎడ్యుకేటెడ్స్ అయినప్పటికీ కూడా
ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఏంది బిహెచ్ఎంఎస్ డాక్టర్ కేమ్ సబ్జెక్ట్ అనేది ప్రజలకు తెలియదు గతం నుంచి మనం చెప్పడం వల్ల ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది మొన్న ఒక కేసు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ క్లర్క్ గా పని చేసి ఆయన 3 నెలలు లీవ్ పెట్టినట 3 నెలలు బ్యాంకులో లీవ్ పెడితే మేనేజర్ కు హోమియోపతి డాక్టర్ ది యొక్క సర్టిఫికెట్ తీసుకపోయి ఇచ్చినాడు లీవ్ కావాలి ఇది చెల్లదు హోమియోపతి డాక్టర్ అన్నమాట ఎందుకు చెల్లదు అని చెప్పి ఆయన వాదించి హైకోర్టులో కేసు వేసిండు మేనేజర్ మీద వేస్తే హైకోర్టులో కేసు నడిసిన తర్వాత మేనేజర్ ని పిలిపించి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని హోమియోపతి డాక్టర్లకు ఎందుకు చెల్లదు అని చెప్పి అడిగి మొత్తం ఆయనకు 5000 రూపాయలు ఫైన్ వేసి క్లర్క్ కు 3 నెలల ఈయొక్క లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా చేశారు బిహెచ్ఎంఎస్ పట్టభద్రుడైన డాక్టర్ కూడా మెడికల్ ఆఫీసర్ గా ఆయన ఇచ్చినప్పుడు చెల్లాల్సిందే అని చెప్పి ఇవ్వడం ఆ స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది స్టేట్మెంట్ కూడా మొన్న నాకు ఎవరో వాట్సాప్ లో పంపిస్తే ఇది రావడం జరిగింది ఈ స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ హెడ్డింగ్ ఏమి ఇచ్చిండు లీగల్ అథారిటీ ఆఫ్ హోమియోపతిక్ బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ ఈజ్ మోర్ దెన్ అలోపతి ఎంబీబీఎస్ అని చెప్పి హైకోర్టు అని చెప్పి ఇచ్చింది కాబట్టి హోమియోపతి డాక్టర్లకు సబ్జెక్ట్స్ అన్నీ తెలుసు ఈ ఎంబీబీఎస్ డాక్టర్లకే తెలుసు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు చాలామంది అట్లేం లేదు ఎంబీబీఎస్ సబ్జెక్టుతో పాటు ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్ట్ జరుగుతాం ఎలాంటి సమస్య ఉన్నా హోమియోపతి వైద్యం ద్వారా కంప్లీట్గా వాష్అవుట్ చేసే అవకాశం హోమియోపతి వైద్యంలో ఉంది ఇంజెక్షన్లు ఇచ్చి కోతలు కోసే డాక్టర్లే డాక్టర్లు కాదు ఆ డాక్టరే అలోపతి డాక్టరే హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది డాక్టర్ శామ్యూల్ హ్యానిమన్ గారు ఆ యొక్క వైద్య విధానంలో ఉండే లొసుగులు అవన్నీ కూడా శాశ్వతంగా నివారణ చేస్తలేదు ఆ వైద్యం అంతా కూడా సప్రెషన్ అండ్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ 250 కింద విరక్తి వచ్చే హోమియోపతి వైద్య విధానాల సిద్ధాంతాలను కనిపెట్టడం జరిగింది అది ఎంతవరకు అనేది మనం లోతుగా చదవడం జరిగింది ప్రజలకు చూపించడం జరుగుతుంది ఎస్ మరో కాలర్ ఉన్నారు తీసుకుందామండి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి నమస్తే అండి లక్ష్మి గారు ఓకే కాల్ కట్ అయినట్టుంది సో డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నాం అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకు కూడా మనం ఇది రావడం గమనిస్తున్నాము దీనికి హోమియోపతిలో ఎలాంటి వైద్యం ఉంటుంది డయాబెటిస్ అంటే రావడానికి ఎందుకోసం వస్తుందనేది ప్రజలకు ఎవరికీ తెలియదు చాలా మందికి డయాబెటిస్ వచ్చింది షుగర్ వచ్చింది అనగానే గతం డాక్టర్లు చెప్పడం ట్రీట్మెంట్ ఇవ్వడంగా మింగడమే అసలు డయాబెటీస్ అంటే ఏంది ఎందుకు వస్తుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి వ్యాధి మీద డయాబెటీస్ అనేది మన బాడీలో ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో పెరిగిపోవడం మనం తిన్న ఆహారంలో ఏదైతే రైస్ ఉంది అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అది తినడం వల్ల ఏమవుతుంది ఆ బ్లడ్లో కలుస్తుంది కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి దాన్ని కంట్రోల్ చేసేటువంటి గ్లాండ్ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఒకటి ఉంది మనకు దేవుడు పెట్టిండు ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఒక ఇంటర్నల్ ఇండోక్రైన్లో ఒక గ్రంథి అది అది ఇన్సులిన్ అనే హార్మోన్ను డెవలప్ చేస్తుంది ఆ ఇన్సులిన్ అనే హార్మోను ఈ కార్బోహైడ్రేట్స్ను గ్లూకోజ్గా మార్చే అవకాశం ఉంది దాని బాడీకి సప్లై చేసేటువంటిది ఈ యొక్క ఇన్సులిన్ కాబట్టి ఈ ప్యాంక్రియాస్ గ్రంథి అనేది చెడిపోవడం వల్ల అది దాని యొక్క బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయకపోవడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది తగ్గి బాడీలో తగ్గడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా బ్లడ్లో పెరిగిపోయి రక్తం అంతా కూడా చిక్కగా మారిపోతుంది షుగర్ పెరిగినప్పుడు ఏమైతే రక్తంలో ఆక్సిజను న్యూట్రిషన్ ఇవే ఉండాలి ఎక్కువ గ్లూకోజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది తీపి పదార్థము అది చిక్కగా అయిపోతుంది ఎగ్జాంపుల్ మనం ఈ లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఒక ఒక గిన్నెలో షుగర్ పోసి వేడి చేస్తే పానకంలాగా ఎట్ట తయారవుతుందో మన బ్లడ్ కూడా ఈ యొక్క చిక్కగా అయిపోయి రక్తనాళాల నుంచి ఫ్లో కాకుండా చిక్కగా మెల్లగా పోతుంటుంది అప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది అది పంప్ చేయాలంటే ఏం చేయాలి హార్ట్ రేట్ ఎక్కువ పెరగాల్సి వస్తుంది హార్ట్ రేట్ ఎక్కువ పంపింగ్ అయినప్పుడు బీపీ పెరుగుతుంది కాబట్టి ఈ షుగర్ వల్ల బీపీ వల్ల రీనల్ ఫెయిల్యూర్ ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ చిక్క కావడం వల్ల బ్రెయిన్ లోపల సన్నటి నరాలలో ఈ యొక్క చిక్కటి బ్లడ్ క్లాట్ అయిపోయి మనకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్లో థాంబ్రోసిస్ ఫామ్ అయి కొన్ని ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ను కంట్రోల్ చేసేటువంటి ఏదైతే మనకు ప్యాంక్రియాస్ గ్రంథి ఉన్నదో ఆ గ్రంథిని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి వైద్య విధానం హోమియోపతిలో ఉన్నది ఎందుకోసం ఉన్నదంటే డాక్టర్ హనుమాన్ గారు వైటల్ ఫోర్స్ మన బాడీని నడిపించేటువంటి శక్తి
ఒక మన బాడీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్ బాడీ మైండ్ వైటల్ ఫోర్స్ మరి ఏ వైద్య విధానం కూడా ఈ ఒక వైటల్ ఫోర్స్ అనే సిద్ధాంతం చెప్పలేదు అలోపతి గాని ఆయుర్వేదం గాని ఏవేద హోమియోపతి వైద్యం మాత్రమే మానవుని యొక్క శరీరము మూడు భాగాలుగా విభజించిండు శరీరము మైండ్ వైటల్ ఫోర్స్ ఈ శరీరాన్ని పంచభూతాలలో ఉన్నటువంటి శరీరాన్ని నడిపించేదే ఈ ఒక వైటల్ ఫోర్స్ ఎక్కడ ఉంటది అంటే కన్న కన్నం వ్యాపించి ఉంటది ఇప్పుడు ఆయనమాన్ గారు రాసిన ఏదైతే ఉన్నదో ఈ యొక్క గ్రంథము వినిపిస్తా ఆయనమాన్ ఏం చెప్తున్నాడు వైటల్ ఫోర్స్ ఎక్కడ ఉంది ది మెటీరియల్ ఆర్గానిజం వితౌట్ ది వైటల్ ఫోర్స్ ఈజ్ కెపేబుల్ ఆఫ్ నో సెన్సేషన్ నో ఫంక్షన్ నో సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఇట్ డిరైవ్స్ ఆల్ సెన్సేషన్స్ అండ్ పర్ఫార్మ్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది లైఫ్ సొల్యూలీ బై మీన్స్ ఆఫ్ ది ఇమ్మెటీరియల్ బీయింగ్ ది విచ్ అనిమేట్స్ ది మెటీరియల్ ఆర్గానిజం ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ ఈ ఇమ్మెటీరియల్గా కనిపించకుండా ఉండేటువంటి సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ మన శరీరంలోని అన్ని కణాలలో వ్యాపించి ఉండి ఆ కణాల్లో జరిగే జీవరసాయన చర్యలన్నీ కూడా ఈ యొక్క వైటల్ ఫోర్స్ వల్లనే జరుగుతుంది ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో అప్పుడు మనకు డిసీజెస్ వస్తాయని చెప్పి హనుమాన్ గారు చెప్పారు అల్లోపతి సిద్ధాంతంలోనేమో బ్యాక్టీరియా మీ బాడీలోకి వచ్చింది రోగం వచ్చింది వైరస్ మీకు సోకింది డిసీజ్ వచ్చింది వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ హనుమాన్ గారు ఏం చెప్తుండు మన బాడీలో ఉండేటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో వైటల్ ఫోర్స్ అది వీక్ అయినప్పుడే మనకు వ్యాధులు సంక్రమిస్తాయి మనం చేయాల్సింది వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేయడం వైటల్ ఫోర్స్ను పెంచడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ ఆర్గాన్లో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నార్మల్ ఫంక్షన్కి వస్తాయని హనుమాన్ గారి సిద్ధాంతం ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారండి నల్గొండ నుంచి నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ప్యాంక్రియాటైటిస్ ఓకే అదే ఆపరేషన్ కూడా అయింది మొన్న ఒక 15 రోజుల కింద వచ్చిన కదా సార్ మీ దగ్గరికి వచ్చిరా మీరు వచ్చిన ఇంజక్షన్ వేసుకుంటే అల్లవు కదా సార్ ఎన్ని రోజులు అయితే తీసుకోండి ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని 15 డేస్ లో ఎట్లా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ మన ఏషియాలో ఇంజక్షన్ కూడా వేసిరు సార్ అవును యూట్యూబ్లో గతంలో చాలా మందికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కంప్లీట్గా తగ్గించిన కేసులు చూసే మీరు వచ్చారు కదా అదే సార్ అదే అదే దానికోసం వచ్చింది సార్ మీ కాడ కూడా మెడిసిన్ తీసుకున్నారు సాయంత్రం దాకా మీ దగ్గర ఉంటే ఎన్నొచ్చి కష్టపోలేకపోయినా కదా సార్ మీకు ఐడియా వస్తుంది సార్ అదే ఇది హాస్పిటల్ ఓపెన్ చెప్పిన మీకు ఇక ఇప్పుడు మీకు ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం నొప్పి తగ్గిందా లేదా 15 రోజుల మార్పు ఉందా లేదా కొద్దిగా దానివల్ల దీనివల్ల కొద్దిగా మార్పు అయితే వచ్చింది సార్ కొంచెం అదే దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తే 3 నెలలో 6 నెలలో టైం పడుతుంది ఇలాంటి నీలెక్క ప్యాంక్రియాటైటిస్ అంటేనే అది షుగర్ను కంట్రోల్ చేసే గ్లాండు అది చెడిపోయిన ఇన్ఫ్లమేషన్ వచ్చి భయంకరమైన నొప్పి వస్తుంది అదే 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 ఇప్పుడు అది మెయిన్ గ్లాండు ఇప్పుడు దానికి ఇన్ఫ్లమేషన్ వచ్చింది దాన్నే ప్యాంక్రియాటైటిస్ అంటారు ఆ ప్యాంక్రియాటిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల లోపల బీటా సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతే డయాబెటీస్ షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఇనిషియల్గా దాన్ని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ఇలాంటి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు చాలామందిని తగ్గించడం జరిగింది అవి యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది ఈ ప్యాంక్రియాటైటిస్కి ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మరి డయాబెటీస్ ఎట్లా క్యూర్ కాదు 100% క్యూర్ అవుతుంది కరెక్ట్గా మందులు మేము చెప్పినట్టుగా వాడి కరెక్ట్ టైం టు టైం వాడినట్టయితే కంప్లీట్గా వాష్అవుట్ అయ్యే అవకాశం హోమియోపతి వైద్య విధానంలో ఉంది ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఏపీ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది ఎందుకంటే నేను హైదరాబాద్లే కాకుండా విజయవాడ రాజమండ్రి విశాఖ తిరుపతి విజిట్లు ఇవ్వడం వల్ల ఏపీ ప్రజల్లో నిజంగా చాలా అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ప్రతి నెల మొదటి గురువారం మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళకు మీరు నోట్ చేసుకోండి విజయవాడ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ మీరు డేట్ జ్ఞాపకం పెట్టుకోవద్దు డేట్ మారుతుంటాయి ఇవి కాబట్టి గురువారాలే గుర్తుపెట్టుకోవాలి ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ 2వ గురువారం రాజమండ్రి 3వ గురువారం విశాఖపట్నం 4వ గురువారం తిరుపతి ఈ నెలకు 4 గురువారాలు వస్తే 4 గురువారాలు ఆంధ్రాకు విజిటింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా ఈ యొక్క టైమింగ్స్ మీకు అందుబాటులో ఉన్నటువంటి టౌన్స్కు వచ్చినట్టయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఈ బెంగళూరు కర్ణాటక ఏదైనటువంటి బెంగళూరులో కూడా చాలామంది కర్ణాటక మన ఏపీ బార్డర్ అయినటువంటి కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు
కావాలంటే బెంగళూరు బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. బెంగళూరులో కూడా ప్రతి నెల రెండో సోమవారం అంటే ఇప్పుడు ఈ నెల 11వ తారీఖు ముఖ్యంగా అనంతపూరు ఇందుపూరు చిత్తూరు అక్కడ ఏదైతే బెంగళూరు బోర్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా బెంగళూరుకు రేపు 11వ తారీఖు రావచ్చు. ముఖ్యంగా బెంగళూరు ప్రజలు కానీ కర్ణాటక ప్రజలంతా కూడా కర్ణాటక నుంచి చాలా రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా ఈ యొక్క బెంగళూరుకు రావడం జరుగుతుంది. కాబట్టి బెంగళూరులో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ బాగున్నాయి, ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. అదేవిధంగా ఈ మొదటి గురువారం అంటే ఏపీ విజిట్ ఏదైతే ఉందో 7వ తారీఖు వస్తుంది, ఈ నెల అక్టోబర్ 7వ తారీఖు విజయవాడ, 14వ తారీఖు రాజమండ్రి, 21వ తారీఖు విశాఖపట్నం, ఈ 28 తిరుపతి. ఈ నెలలో 4 బ్రాంచ్లో ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయండి, మీరు అక్కడ వచ్చినట్టు అయితే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజల్లో పట ఎక్కువ ఏదైతే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ బ్రాంచెస్ అప్పుడు గతంలో బిఫోర్ ఆంధ్రాకు విజిట్ చేయకముందు కూడా ఉండే మన బ్రాంచ్లు, ఆ బ్రాంచ్లన్నీ కూడా మన అన్న కూతురైన శ్రీవాణి గారు అక్కడ విజిట్ చేస్తుంది. మీరు ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా సిద్దిపేట బ్రాంచ్లో కానీ మెదక్ బ్రాంచ్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా 2+ కర్ణాటక 3 రాష్ట్రాల లోపల హోమియోపతి వైద్య విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ప్రజల్లో హోమియోపతి వైద్యం తినిపించి ప్రజా చైతన్యం తీసుకురావాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో గత 3 నెలల నుంచి మనం ఈ షుగర్ గురించి మాట్లాడుతున్నాం, సక్సెస్ రేట్ అలాగే స్పందన, మీ దగ్గర నుంచి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఉంది అసలు? చాలా సక్సెస్ఫుల్ అమ్మా. గతంలో మేము చెప్పిన విషయాలు చెప్పడమే జరుగుతుండే, ఇప్పుడు మనకు ఈ సోషల్ మీడియా రావడం వల్ల మేము ఎంతవరకు సక్సెస్ అయినది గతం చెప్పుకోవడానికి అవకాశం లేకుండే చెప్పినా కొంతమందికి ఈ తీపి గుల్కలు అంత పెద్ద పనిచేస్తాయా అనే అవకాశం ఉంటుంది, కొద్దిగా వాళ్ళకు అవేర్నెస్ రాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ బాధలు ఎట్లా ఉండే, ఏ విధంగా ఉండే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోస్ పెట్టి అప్లోడ్ చేయడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది. సోరియాసిస్ అంటే ఏంది, ప్రపంచంలో గడగడలాడించేటువంటి సోరియాసిస్ వ్యాధి, వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అసలు ఈ నరకలోకము స్వర్గలోకము ఎక్కడ లేదు, నేను నాకు తెలిసిన కారు చెప్తున్నా, ఈ నరకలోకం అంతా కూడా భూలోకంలో ఉన్నది. ఆ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు అనుభవించే బాధ మామూలు బాధ కాదు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, బయటకు పోవాలంటే భయము, సిగ్గు, ఆ పెయ్యంత పొట్టురాలుడు. ఈ వ్యాధి తగ్గించి మన సైంటిఫిక్ వైద్యం అనేది అలోపతి వైద్యం ఇంతవరకు ఎవరికి పూర్తిగా న్యాయం చేసింది లేదు. మన హోమియోపతి వైద్యంలో 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఈ యొక్క 3 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అద్భుతంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు పెడుతున్నా, వచ్చినప్పుడు వ్యాధి ఎంత భయంకరంగా ఉన్నాడో, తగ్గిన తర్వాత ఏ విధంగా హ్యాపీనెస్ ఉన్నది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంకు మించిన వైద్యం లేదు, ఇది హోమియోపతి ఉన్నతమైన వైద్య విధానం. దీంట్లో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా తగ్గించవచ్చు. ఎప్పుడైతే పేషెంట్ మీ యొక్క లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు, వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడు మాత్రమే డ్రగ్ కరెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర నన్ను రిజల్ట్ కనిపించలేదంటే అక్కడ సిస్టమ్ తప్పు కాదు, డాక్టర్ తప్పు, పేషెంట్ తప్పు. కానీ నేను హోమియో నా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు ఇప్పటికీ కూడా, నేను 3 ఏళ్ళు వాడినా, 4 ఏళ్ళు వాడినా, 5 ఏళ్ళు వాడినా అక్కడ హోమియోపతి తగ్గలేదు సార్ మీరేమో చెప్తుంటే బాగుంది. అక్కడ తగ్గలేదంటే కారణం అక్కడ డ్రగ్ సెలెక్షన్ నీ యొక్క మ్యాచ్ కాకపోవడమే కారణం. ఇది పబ్లిక్లో బాగా అవేర్నెస్ రావాలి. హోమియోపతిలో ఒక డాక్టర్ దగ్గర వ్యాధి మార్పు కాలేదంటే వెంటనే డాక్టర్ మార్చండి, అది డాక్టరు పేషెంట్ తప్పు. వైద్య విధానంలో మాత్రం 100% ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా తగ్గించవచ్చు. మొన్న ఒక పేషెంట్ వచ్చిండు, క్యాన్సర్ ఆఫ్ స్టమక్, అన్నం సంచికి క్యాన్సరు, భయంకరమైన నొప్పితోని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినా ఆ యొక్క క్యాన్సర్ తగ్గలేదు. తినాలంటే భయం, తినగానే వెంటనే వామిటింగ్స్. మరి హోమియోపతి ఎట్లా అని చెప్పి నా గురించి తెలుసుకొని వీడికి రావడం జరిగింది. ఆయనకు మనం మందులు ఇస్తే ఏం చెప్తుండో వినండి, ప్రజలకు తెలవాలి.
మాకు ఏ సైడ్ అంటే ఏ సైడ్ అంటే మరి కీమోథెరపీ చేస్తున్నారు సార్ అవును సార్ అవును సార్ చేస్తే మొత్తం వీక్ అయిపోయినాను నవ్వం గీడే రాకపోతుండే తర్వాత మీ అడ్రస్ ఒక ఆమె రమ అనేసి మీ అప్పుల్లో ఉంటారు మా అన్న వాళ్ళ మొదటి వాళ్ళ ఫ్రెండ్ అయితే మీ అడ్రస్ చెప్పారు సార్ తెలుసుకొని మీ దగ్గరకు వచ్చిన చాలా చాలా డెవలప్ ఉంది సార్ నేను వచ్చినప్పుడు వీక్నెస్ గా ఉంటుండే నాకు నడవడానికి సరిగా రాకపోతుండే ఇప్పుడు మంచిగా తింటున్నా వాకింగ్ చేస్తున్నా పొద్దుగల సాయంత్రం ఊట్లో మంచిగా తింటున్నా సార్ ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను ఇంతకుముందు ఎట్లుండే అట్లానే ఉన్నా సార్ వెరీ గుడ్ మరి చూడు హోమియోపతిలో చూసినావా కీమోథెరపీ రేడియోథెరపీ చేసిన కార్పొరేట్ హాస్పిటల్ తక్కువ కానీ సమస్య హోమియోపతి వైద్యంలో ఇచ్చినాక వితిన్ డేస్లో మార్పు 5 నెలలు అవుతుంది ఇంతవరకు నార్మల్గా అయిపోయి అన్నీ తింటున్నా తాగుతున్నా వాకింగ్ చేస్తున్నా అంటు ఇంతటి నిదర్శనం ఇంతటి ఆధారాలు ఉన్నాక ప్రజల్లో ఈ అవేర్నెస్ లేక ప్రజలకు ఈ వైద్య విధానం పట్ల అవగాహన రావద్దు దీన్ని సపరేట్ చేయాలి దీన్ని తొక్కిపెట్టాలి కౌరవులు పాండవులను ఏ విధంగా అరణ్యవాసం పట్టించి తొక్కిపెట్టిరో ఆ విధంగా ఈ వైద్య విధానాన్ని ప్రజల్లోపటికి అందుబాటులో రాకుండా ఈ యొక్క వైద్యం గీట ప్రజలకు తెలిస్తే మన కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ బంటాయని చెప్పి ఈ వైద్య విధానం తొక్కిపెట్టడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలు కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తున్నాయి హోమియోపతి వైద్య విధానంలో అందుకే నేను ఛాలెంజ్గా చేసి ఈ యొక్క వైద్య విధానం లోతు ఏందో తెలుసుకోవాలన్నదే నా గోల్గా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా కాబట్టి ప్రజలారా మీరు వినండి ఈ యొక్క వైద్యం తినండి అనుభవించండి ప్రచారం చేయండి ఎందుకంటే మనమే చేసుకోవాలి ఈ అద్భుతమైన వైద్యం మీద మా బంధువులకు ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ వైద్య విధానం పైకి రాకుండా ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి నేను ఇచ్చిన వైద్యం తినుండి అనుభవించండి ప్రచారం చేసుకోండి ఇట్లా నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని చాలా నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది వాళ్ళ బంధువులకు చెప్పి షేర్ చేసి పంపిస్తున్నారు ఇంకా రావాలి ఈ ఉద్యమం పెద్దగా కావాలి ప్రజల యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి తక్కువ ఖర్చులో మేలైన వైద్యం పొందాలన్నదే నా లక్ష్యం ఎస్ థ్యాంక్ యూ డాక్టర్ గారు షుగర్ గురించి హోమియోలో ఉన్న వైద్యం గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులు వివరించారు థ్యాంక్ యూ అండి చూసారుగా ఇది ఇవాళ జీవనరేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ